ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది అజయ్. ఇంట్లో పిల్ల పెళ్లి పెట్టుకున్నా, ఈ టైంలో ఈ అపశృతి ఏమిటి? దేవయ్య అనే మాయం అవడానికి మనకు సంబంధం ఏమిటి? ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. నువ్వేం భయపడక జయమ్మా, ఏ ఆధారాలు లేకుండా మన జోలికి ఎవరూ రారు. మనమే ఏదో చేసామంటానికి సాక్ష్యాలు ఉండాలి కదా. ఊరికే ఎవరో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మనల్ని అరెస్ట్ చేయటం అంత ఈజీ కాదు. మీరంతా నిశ్చింతగా ఉండండి, నేనున్నాను కదా, ఏమీ కాదు. ఏది, మా వదిన దొరికిందా? లేదు. నువ్వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు కదా, ఎక్కడున్నా లాక్కొచ్చి నీకు అప్పు చెప్తారు. డోంట్ వరీ. అంటే మేము దేవయాని కనిపించలేదని మాత్రమే కంప్లైంట్ ఇచ్చాం ఏజయ్ గారు. ఇదంతా చూస్తుంటే ఏదో గొడవ జరిగిందని అనిపిస్తుంది నాన్న. ఎవరికి? మీ ఇద్దరికి పడదని తెలిసింది. మాకు పడకపోవడానికి, ఆమె కనపడకుండా పోవడానికి సంబంధం లేదు. అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు. వచ్చి ఉంటానంది, వద్దన్నాను, అయినా బలవంతంగా ఉంది, పొమ్మని లేదు. గది ఇచ్చాం, మర్యాద ఇచ్చాం, ఆతిథ్యం ఇచ్చాం. ఆమె నన్ను ఎలా చూసినా నేను ఆమెను ఎప్పుడూ శత్రువులా చూడలేదు. మిత్రుత్వం అయినా శత్రుత్వం అయినా సమౌజ్జీలతోనే ఉండాలి. మీ ఇంట్లో ఉండాల్సిన దేవయాని కనబడకుండా పోతే మీరు చాలా కూల్గా మరి ఎలాంటి సంబంధం లేదు అని ఎలా అంటారు? అప్పటికే మీ ఇద్దరి మధ్య పాత కక్షలు ఉన్నట్టు తెలిసే ఇక్కడుండద్దు అన్నాను. నన్నెవరేం చేస్తారు అని ధీమాగా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూస్తే మనిషే మాయమైంది. దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఏమైందిరా నీకు, ఎందుకు తొందరపడుతున్నావు? నీకు తెలియదు నాన్న, నాకింకా అనుమానం పెరుగుతుంది. వీళ్ళంతా ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి ఏజయ్ గారు. నేను చెప్పిందే నిజం, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. విష్ణు, కొంచెం నిదానంగా ఆలోచించు. ఆమెకు వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారేమో, మనకు తెలియదు కదా. దేవయాని మాయం కావడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వెందుకు అనవసరంగా లేనిపోని అనుమానాలతో బంధుత్వాన్ని పాడు చేసుకుంటున్నావు? బానుగారు, నాకు తెలిసి మా వదినకు శత్రులెవరూ లేరు. ఏజే గారి మీదే కోపంగా ఉండేది. నా పెళ్లికొచ్చి పెళ్లి పెద్దగా పనులన్నీ చూసుకుంది. ఆమెను మాకు క్షేమంగా అప్పచెప్పితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే ఈ పెళ్లి జరగదు. రే, ఏం మాట్లాడుతున్నావురా, నోరు మూసుకుని పద. సారీ ఏజయ్ గారు, నువ్వు పదరా. Thank you.
దేవయాని పగ ఎలా ఉంటుందో రుచి చూసి నివ్వెరిపోయావా ఏజే? నీ ఇంట్లోనే ఉండి నిన్ను ఆడుకుంటాను, నీ ఇంట్లో వాళ్లే నిన్ను అనుమానించేలా చేస్తాను, నిన్ను జైలుకు పంపించేదాకా వదలను. ఏమంటున్నాడు? చూస్తూనే ఉన్నారుగా. బెదిరిపోయినట్టేమీ కనిపించటం లేదే. అసలు ఏజే మోహన్లో ఏ ఫీల్ కనిపించనివ్వడు, బయటపడ్డు. అరెస్ట్ చేసే టైం వరకు అలాగే బింకంగా ఉంటాడు. అరెస్ట్ చేయాలంటే ఆధారం కావాలని ఏజే అడిగితే? ఎస్, అడుగుతాడు. ఇలాంటి తెలివితేటలకేం తక్కువ లేదు. అసలు ఈ ఆధారం లేకుండా అవమానిస్తే ఊరుకోడు కదా. ఆధారం కావాలి అంతేగా. తీసుకో. అలాగే మేడం. వెయిట్. ఈ ఇంట్లో ఏ క్లూ దొరికినా అది కేసుకు ఉపయోగపడుతుంది. ఏ ఆధారాలు లేవని ఏజే నన్ను వెనక్కి పంపించాడు కదా. ఈ బట్టలు సెర్చ్ చేయాలి. అసలు ఈ బట్టల్ని కాదురా, నిన్ను ఉతకాలి. నీ బ్రెయిన్కి పట్టిన మురికి, ఈ ఇంటికి పట్టిన శని ఒకేసారి వదులుతాయి. మీ వాషింగ్ మిషన్లో నేను పడితే అలాగే చెయ్యి. వాడి డ్యూటీ వాడు చేసుకుంటాడట, చేసుకోనివ్వు భాను. బట్టలుతికి పెట్టరా? ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు కనీసం సగవైన పాపం తగ్గుతుంది. నేనేం చేయను? అటు కర్తవ్యానికి, ఇటు కావలసిన వాళ్ళకి మధ్య అరకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నాను. ఆ అరకత్తెరలో పోక చెక్క బదులు నీ తలకాయ పెట్టాలరా. రెండు చెక్కలవుతుంటే చూడాలనుంది. ముందు నన్ను నా డ్యూటీ చేసుకునివ్వండి. ఏదైనా క్లూ దొరికిందా సబ్ ఇన్స్పెక్టర్? వెతుకుతున్నాను ఏజే.
ఇదెవరిది? మీ బట్టల్లోకి ఎలా వచ్చింది? అది కూడా నువ్వే ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు దేవయ్య అని ఏమైపోయిందో తెలియదన్నావు, ఇప్పుడు ఆమె గాజు మీ జేబులోకి ఎలా వచ్చింది? తెలీదు. అది దేవయ్య అని గాజేనని ఏంటి గ్యారంటీ? వాళ్ళిచ్చిన ఫోటోలో దేవయానికి ఈ గాజు ఉంది. సో వాట్? మీరు సొసైటీలో పేరున్న పెద్ద మనిషి కాబట్టి మీ దగ్గరే నాకు ఆధారం దొరికినా అరెస్ట్ చేయకుండా ఈరోజుకి టైం ఇస్తున్నాను. దయచేసి నన్ను విశ్వాసం లేని వాడిగా మార్చకండి. మీరు నాకు నా భార్యకి షెల్టర్ ఇచ్చారు, నా భార్యకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అలాంటి మిమ్మల్ని అరెస్ట్ చేసే స్థితికి నన్ను తీసుకెళ్ళకండి. దేవయ్య అని ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పండి, లేదంటే అరెస్ట్ చేయక తప్పదు. నువ్వు ఇంకా ఏజోకి భయపడుతున్నట్టే ఉంది. ముందు నీలోంచి ఆ పిరికితనాన్ని పోగొట్టుకుని అప్పుడు ఏజోకి టార్చర్ స్టార్ట్ చేయి. విజయం మనదే బద్రి, అంజలి నీదే. థ్యాంక్ యూ మేడం. కేసు పెట్టడం ఏంటి? ఆ బద్రి నన్నే టార్గెట్ చేయడం ఏంటి? ఏం జరుగుతుంది? దేవయ్యని ఏమైంది? చివరిసారిగా ఆమెను ఎప్పుడు చూశాను? దేవయ్యని కనిపించట్లేదు. మీ ఇద్దరికీ పడదని తెలిసింది. ఇదెవరిది? మీ బట్టల్లోకి ఎలా వచ్చింది? మీ అందరినీ పిలవటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన ఇంటి గెస్ట్గా వచ్చిన దేవయ్య అని ఉన్నట్టుండి కనిపించట్లేదు. ఏజే ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి కనిపించట్లేదంటే అది జనాల్లోకి రకరకాలుగా చేరే వార్తలా మారుతుంది. పైగా ఇది అంజలి పెళ్లితో ముడిపడి ఉన్న సమస్య, దీనికి మనమే సమాధానం కూడా చెప్పాలి. మీలో ఎవరికైనా ఏదైనా క్లూ దొరికితే నాకు వెంటనే చెప్పండి. ఇంకో విషయం, దేవి అని అసలు మనకి ఏ టైం నుంచి కనిపించట్లేదో అర్థం కావట్లేదు. చివరిసారి మీరు దేవి అనిని ఎక్కడ చూశారు?
అంజలిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు భానుని అవమానించింది కదా, అప్పుడే చూశాను. మేమందరం వంటల పోటీలో బిజీగా ఉన్నాం కాబట్టి మేము గమనించలేదేజీ. చివరిసారిగా మేం అంజలిని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడే చూశామేజీ. నేను అప్పుడే చూశాను, కానీ ఈరోజు ఉదయాన్నే ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది నేనే. అప్పటికింకా ఎవరూ లేవలేదు. ఓపెన్ చేసేటప్పుడు నా వేలు కూడా కరుచుకుంది. కావాలంటే చూడండి. సంబంధం లేకుండా మాట్లాడుకు భాను. చివరిసారిగా దేవయానిని ఎక్కడ చూశారని అడిగితే వేలు కరుచుకుంది, కాలు కరుచుకుంది అని చెప్తావేంటి? అయితే మీరెవరూ ఆమె కనిపించకుండా పోయే ముందు చూడలేదు. బాబు, నాకేదో భయంగా ఉంది. పెళ్లి దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో పెళ్లి కొడుకు తరపున పెళ్లి పెద్దగా వచ్చిన అమ్మాయి కనపడకుండా పోయింది. వాళ్ళేమో పోలీస్ కేసు పెట్టారు. ఇంత గందరగోళంగా మారిన పరిస్థితుల్లో అంజలి పెళ్లి జరుగుతుందనిపించడం లేదు. జరగదు. ఎలా జరుగుతుంది అంటే అంకులీ పెళ్ళి కనపడకుండా పోయింది. మావుతున ఆమె పెళ్లి పెద్ద అనే విషయాన్ని పక్కన పెట్టండి. మా దగ్గరి బంధువు ఆమె కనబడకుండా పోతే మాకెందుకని ఊరుకోమంటారా? ఏమీ జరగనట్టు పెళ్లి చేసుకోమంటారా? బాబు, అంత మాట అనకు బాబు. దేవయాన్ని ఇంట్లో అందరం గౌరవంగానే చూశాం బాబు. మగపెళ్లి వారి తరపున బంధువని మర్యాదలు కూడా చేశాం. అనుకోకుండా ఆవిడ కనపడటం లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు బాబు. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే మా అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు కాసేపు ఊరుకుంటారా? మీ డ్రెస్లో దేవయ్య అనే గాజు దొరికిందని తెలిసింది. అది మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెలీదు. మీకు తెలియకుండా మీ జేబులోంచి ఒక అమ్మాయి గాజు వస్తుందా? తెలీదు. మీకు తెలీదు తెలీదు అని కూర్చుంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. పర్వాలేదా? ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. నువ్వు ఈ మాట అంటావు ఇంతకుముందు చాలాసార్లు విన్నాను. ఇంకొక్కసారి వినపడితే నీకు జీవితంలో చెవులు వినపడవు. ఏంటి, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. హోల్డ్ యువర్ టంగ్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నా ఇంటికి వచ్చిన గెస్ట్ కనపడకుండా పోతే మేమేమీ ఖాళీగా కూర్చోలేదు, వెతుకుతూనే ఉన్నాం. దేవయాని మాయం కావడానికి ఈ పెళ్లికి లింక్ పెడితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు. రే ఆపు, ఇంకొక మాట మాట్లాడితే ఎందరున్నారని కూడా చూడను. ఏజే గారు లాంటి పెద్ద మనిషితో ఇలాగే నా మాట్లాడేది? మీరు వెళ్ళి పెళ్లి పనులు మొదలుపెట్టండి. ఏ పని ఆపడానికి వీల్లేదు. అనుకున్న ముహూర్తం కన్నా ముందే దేవయాన్ని దొరుకుతుంది.
ఏజే గారు, దేవయ్య అని ఒక ప్రాపర్టీ కోసం 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది. రేపే రిజిస్ట్రేషను, అది కానీ జరగకపోతే 50 కోట్లు వదులుకోవాల్సి వస్తుంది. తను ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. డోంట్ వరీ, ఆమెకు శత్రువులు ఎవరో లేరు కాబట్టి ఏమీ జరగదనే అనుకుంటున్నాను. మీరే కదా దేవయానిని శత్రువులా చూసేది. షట్ అప్. రే, నోరు మీరా, నువ్వు ముందురా. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవయాని ఏమైందో తెలిస్తేనే ఈ పెళ్లి